डियर स्टूडेंट्स मनमु डिग्री फाइनल ईयर विद्यार्थुलकु एपी हिस्ट्री नुंची रेड्डी राजु अने टापिक कु चूद्दां काकतील अनंतरं आंध्रदेशंलो मुस्लिम पालनलो प्रजललो चोटु चेसुकुन्न असंतृप्तिनि अवकाशंगा तीसुकोनि तेरांध्रलो स्वतंत्र राज्यान्नि स्थापिंचिन वारु रेड्डी राजुलु వీరు తమ సామ్రాజ్యాన్ని సింహళం నుండి నెల్లూరు వరకు మధ్యగల తీరాంధ్ర ప్రాంతాన్ని దాదాపుగా 100 సంవత్సరాలు పైగా పాలించి తెలుగు భాషా సంస్కృతికి ఎంతో మేలు చేసిన వాళ్ళు రెడ్డి రాజులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొండవీటి రాజ వంశకర్త కోమటి వేమారెడ్డి ఇతని కొడుకు ప్రోళారెడ్డికి అన్నమాంబలకు జన్మించిన వాడే ప్రోళయ వేమారెడ్డి. ఇతడే రెడ్డి రాజ్య వంశ స్థాపకుడు. ఇతడు క్రీస్తు శకం 1325లో అద్దంకిని కేంద్రంగా చేసుకొని స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని రాజ్యంలో కొండవీడు, కొండపల్లి, బెల్లంకొండ మొదలగు 74 కోటలు ఉండేవి. ఈ విధంగా కొండవీటి రెడ్డి రాజ్యాన్ని దాదాపుగా 74 కోట్లు ఉండేవని మనం తెలుసుకోవచ్చన్నమాట. అయితే ఈ రెడ్డి రాజుల పాలనకి మూలపురుషుడిగా మనం 1325లో స్థాపించిన అద్దంకిని కేంద్రంగా చేసుకుని స్థాపించాడు కాబట్టి ప్రోళయ వేమారెడ్డి గురించి మనం ముందుగా అక్కడి నుంచి ఆయన కాలం నుంచి మనం తెలుసుకుంటాం. అయితే ఈ కాలంలోని సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తే రెడ్డి రాజుల కాలం నాటి హిందూ సమాజంలో బ్రాహ్మణులకు అగ్రరాజ్యం ఉండేదన్నమాట. చాతుర్వర్ణ వ్యవస్థలో క్షత్రియులది రెండవ స్థానంగా ఉండేది. వర్తక వాణిజ్యాలు, వ్యవసాయం, పరిశ్రమలు వైశ్యుల చేతిలో ఉండేవి అన్నమాట. వ్యవసాయము, సైనిక వృత్తి శూద్రులకు ప్రధానమైన వృత్తులుగా ఉండేవి. ఈ నాలుగు వర్ణాలే కాకుండా చండాలులు అనే ఐదవ వర్ణం కూడా మనకి సమాజంలో కనిపిస్తూ ఉంది. రెడ్డి రాజుల శైవ మతాన్ని ఎక్కువగా ఆదరించారు. వీరు శ్రీశైలం, త్రిపురాంతకం, ద్రాక్షారామం వీరి ముఖ్య శైవ క్షేత్రాలుగా ఉండేవన్నమాట. శైవ మతం తర్వాత వైష్ణవ మతం రెండవ స్థానాన్ని ఆక్రమించింది. కుమారగిరి రెడ్డి, కాటయ్య వేమారెడ్డి మొదలగు వారు వైష్ణవ మతాన్ని అవలంబించారు. వీరి కాలంలో వీరుల విగ్రహాలను ఆరాధించే అలవాటు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక రెడ్డి రాజుల కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి చూస్తే ప్రారంభంలో రెడ్డి రాజులు సిరి సంపదలతో పటిష్టంగా ఉండేవారు. ఎగుమతి, దిగుమతి, వ్యాపారం, వ్యవసాయం, చేనేత పరిశ్రమలు మొదలగు మొదలగునవి వీరి కాలంలో ఎక్కువగా ఉండేవి. అయితే మోటుపల్లి నాటి ప్రముఖ విదేశీ వాణిజ్య రేవు పట్టణం. అనపోతారెడ్డి ఈ మోటుపల్లి రేవులో విదేశీయులకు హామీ ఇస్తూ మోటుపల్లి అభయ శాసనాన్ని వేపించాడు. ఈ మోటుపల్లి అభయ శాసనం గురించి మనం ఇదివరకు క్లాసులో తెలుసుకున్నాం. గణపతి దేవుడు ఈ మోటుపల్లి రేవులో దొంగతనాలు జరగకుండా అక్కడ యొక్క విదేశీ వర్తకానికి హామీ ఇస్తూ విదేశీయులకు అక్కడ ఆయన వేపించిన శాసనాన్ని మనం మోటుపల్లి అభయ శాసనం అని కూడా చెప్పుకున్నాం ఇదివరకు క్లాసులో. అదేవిధంగా అనపోతారెడ్డి కూడా ఈ మోటుపల్లి రేవులో విదేశీయులకు హామీ ఇస్తూ ఈ మోటుపల్లి అభయ శాసనాన్ని వేపించాడు. విదేశీ వ్యాపారం ప్రముఖంగా అవచి తిప్పయ్య శెట్టి అనే కుటుంబీకుల చేతిలో జరిగేదన్నమాట. చైనా, భూటాన్, సింహళం, పర్షియా మొదలగు విదేశాలతో రెడ్లు వ్యాపారం చేసేవారు. నిరంతరం యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల సైన్యాలు పోషించడం, యుద్ధ ఖర్చులు భరించాల్సి రావడంతో రెడ్డి రాజులు విపరీతంగా ప్రజలపై పనులు విధించారని క్రమంగా వీరు విలాస పురుషులై ప్రజలలో వ్యతిరేకత తెచ్చుకున్నారని తెలుస్తుంది. వీరు ఎగుమతి దిగుమతిలో రవాణా సుంకాలను అధికంగా విధించారు. రాచయ్య వేమారెడ్డి కాలంలో పురిటి సుంకం కూడా విధించాడు. అంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా పన్నులు వేసేవారన్నమాట. ఎవరి కాలంలో? రాచ వేమారెడ్డి కాలంలో. ఈ రెడ్డి రాజుల కాలం నాటి పన్నుల విధానం గురించి మనకి తెలుసుకోవడానికి ముఖ్య గ్రంథాలు ఏంటంటే సకల నీతి సమ్మకథ మరియు రుగ్మాంగత చరిత్ర. ఈ గ్రంథాల వల్ల మనకి రెడ్డి రాజుల కాలం నాటి పన్నులు ఏ విధంగా విధించారనే విషయం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక రెడ్డి రాజుల ప్రముఖ వృత్తి వ్యవసాయం. కాకతీయుల వల్ల రెడ్డి రాజులు కూడా సంతాన సాగరము, శ్రీగిరిరెడ్డి మహాతటాకం వంటి చెరువుల్ని తవ్వించారు. పల్నాడు, వినుకొండ,
వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధి చెందాయి. ఈ పల్నాటి సీమలో సజ్జ, జొన్న, రాగి అన్నం తినేవారని శ్రీనాథుడు తన రచనల్లో రాశాడు. అయితే వీరి కాలంలో భూములు రాజుగా ఉండేవి, కానీ పెత్తనం మాత్రం పంచాయతీలదే ఉండేది. పన్నుల రూపంలో వసూలు అయిన ధాన్యాన్ని గ్రామాల్లో గాదెల్లో భద్రపరిచేవారు. బంజరు బీడు భూముల్లో పండే గడ్డిపైన కూడా ఈ రెడ్డి రాజుల కాలంలో పన్నులు విధించేవారు అన్నమాట. అంత కఠినంగా వీళ్ళు పన్నులు ఎక్కువగా వేశారని చెప్పి మనకు తెలుస్తుంది, ఎందుకంటే విలాస పురుషులు కాబట్టి. ఇక ఇక్కడ ఉన్న గ్రామాలని మూడు రకాలుగా విధించారు. ఒకటి రాచ గ్రామాలు, రెండు అగ్రహారాలు, మూడు రైతులు భూమిపై తీసుకునే పన్ను చెల్లించే భూములు. ఈ విధంగా మనకి మూడు రకాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మొదటిది రాజు గ్రామాలు. వీటికి రాజు అధిపతి. ఇచ్చట ఉన్న భూములు రాజులకు, రాజు రైతులకు కౌలు పద్ధతిలో ఇచ్చేవాడు. ఇంక రెండవది అగ్రహారాలు. ఇవి బ్రాహ్మణుల ఆవాసాలుగా నివాసాలు ఉండే ప్రాంతాలని అగ్రహారాలను పిలిచేవారు. ఈ భూములపై ఎటువంటి పన్ను ఉండేది కాదు. ఇక మూడవది రైతులకు భూమిపై దున్నే హక్కు కలిగి ఉండి వారు పన్నులు చెల్లించే గ్రామాలని మనం ఇక్కడ మూడుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు రాజుల కాలంలోనే రాత్రులు కాపలా కాసే పద్ధతి ప్రారంభమైందని మనకి చరిత్రకారులు తెలియజేయడం జరిగింది. ఈ కాలంలో ధనం ఉన్న వాళ్ళంతా కూడా, అంటే డబ్బు ఉన్న వాళ్ళంతా కూడా రెడ్లుగా చలామణి అయ్యి సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఇక రెండు రాజుల కాలంలోని సాహిత్యము, కళల అభివృద్ధి గురించి చూస్తే వీళ్ళ యొక్క సాహిత్య పోషణ అనేది చాలా గొప్పగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెడ్డి రాజుల కాలంలో అనేక మంది రాజులు స్వయంగా కవులు. వీరి భాషా సేవను రెండుగా విభజించవచ్చు. ఎందుకంటే వీళ్ళు తెలుగు భాష మరియు సంస్కృత భాషకి ఎనలేని సేవ చేశారన్నమాట. ఎవరు? రెడ్డి రాజులు. తెలుగు భాష మరియు సంస్కృత భాషకి, ఈ రెండు భాషల్లో అనేక గ్రంథాలు రచించబడ్డాయి. అవేంటనేది చూస్తే ముందుగా సంస్కృత భాషకు జరిగిన సేవ ఏంటనేది మనం చూద్దాం. రెడ్డి రాజులు ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరిపి కవులను పండితులను సన్మానించేవారు అన్నమాట. వసంతోత్సవాల టైంలో కవులను పండితులను సన్మానించేవారు. వీరిలో కాటయ్య వేమారెడ్డి, కుమారగిరి రాజీయము, కుమారగిరి రెడ్డి, వసంత రాజీయము, పెదకోమటి వేమారెడ్డి, శృంగార దీపిక, సాహిత్య చింతామణి, సంగీత చింతామణి అను మొదలు గ్రంథాలు రచించారు. ఎవరెవరు? కాటయ్య వేమారెడ్డి, కుమారగిరి రాజీయము, కుమారగిరి రెడ్డి, వసంత రాజీయము, పెదకోమటి వేమారెడ్డి, శృంగార దీపిక, సాహిత్య చింతామణి, సంగీత చింతామణి అనే మొదలు గ్రంథాలు రచించారు. అందులో పెదకోమటి వేమారెడ్డికి సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు కూడా కలదు. రెడ్డి రాజుల కాలంలో మహాదేవుడు, సరస్వతి, త్రిలోచనాచార్యుడు, వామన భట్టబాణుడు అను అనేక మంది సంస్కృత పండితులను వీరు పోషించడం జరిగింది. వీరిలో వామన భట్టబాణుడు అనే కవి పార్వతీ పరిణయము, ఉషా పరిణయము అనే నాటకాలు, రఘునాథాభ్యుదయము, సరాభ్యుదయము అను పద్యకావ్యాలు, శబ్ద రత్నాకరము, శబ్ద చంద్రిక అను నిఘంటువులను రచించాడు. అందువల్ల ఈయనకి సాహిత్య సామ్రాజ్య దురంధర మరియు సాహిత్య చింతామణి మరియు కవి సార్వభౌమ అనే బిరుదులు కూడా ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇక రెడ్డి రాజుల కాలంలో జరిగిన మరొక సాహిత్య సేవ ఏంటంటే తెలుగు భాషకి జరిగిన ఒక గొప్ప సేవ. అదేంటనేది చూద్దాం. తెలుగు భాషకి సేవ, అందులో ఏంటంటే తెలుగు భాష సారస్వత సేవల్లో రెడ్డి రాజుల యుగం ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు పొంది కవిత్వంలో చివరివాడుగా పేరు పొందిన ఎర్రాప్రగడ రెడ్డి రాజుల చక్రవర్తి అయిన ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవిగా మనకి ప్రసిద్ధిగాంచాడు. ఇతడు మహాభారతంలోని అరణ్య పర్వము, ఉత్తర హరివంశము, నృసింహ పురాణము మొదలగు రచనలు కూడా చేశాడు. ఇక రెడ్డి రాజుల యుగ కవులందరిలోని సాటి లేని మేటి కవిగా మరియు కవి సార్వభౌముడిగా బిరుదులు పొందిన గొప్ప కవి ఎవరు? శ్రీనాథుడు. ఈయన గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈయన రాయల ఆస్థానంలోని డిండిమ భట్టును ఓడించినందుకు రెండవ దేవరాయలే స్వయంగా శ్రీనాథుడికి కనకాభిషేకం చేసి కవి సార్వభౌమ అనే బిరుదును కూడా ఇచ్చాడు. ఈ శ్రీనాథుడు తెలుగులో శృంగార నైషధం, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీరచరిత్ర మొదలగు కావ్యాలను కూడా రచించాడు. ఇక తిక్కని మునుమనుముడు అయిన మడికి సింగన పద్మపురాణం, దశమస్కందాన్ని రచించాడు. వినుకొండ వల్లభామాచ్యుడు
క్రీడాభిరామం అను వీధి నాటకాన్ని రచించాడు. ఇదే తెలుగులో రచించిన మొట్టమొదటి వీధి నాటకం. ఏంటది? క్రీడాభిరామం. వినకొండ వల్లభామాచ్యుడు రచించాడు. వినకోట పెదనామాచ్యుడు కావ్యాలంకార చూడామణి అనే గ్రంథాన్ని రచించాడు. వీరేగాక ఈ కాలంలో ఆంధ్ర మహాభాగవతంలో రచించిన బమ్మెరపోతన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు వంటి మహాకవులు కూడా మనకి రెడ్డిరాజుల కాలంలో ఉండడం ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే వీరి రచన కానీ కావ్య శైలి కానీ రాబోయే యుగాల రాయల యుగానికి మార్గదర్శకంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర కళాశాల గురించి చూస్తే రెడ్డిరాజులలో అత్యధికులు శైవులు. వారు శ్రీశైలం, మహానంది మొదలగు దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. శ్రీశైలం నుండి పాతాళ గంగకు చేరే మెట్లను ఈ రెడ్డిరాజులే నిర్మించారు. ఢిల్లీ సుల్తాన్ల దాడికి గురైన ధ్వంసం కాబడిన మోటుపల్లి రేవును కూడా వీరే బాగు చేశారు. కొండవీడుపై ఒక గొప్ప కోటను వీరే నిర్మించారు. ఈ కోటలో గల రాజప్రసాదం నాటి ముఖ్యమైన నిర్మాణంగా చరిత్రకారులు ఇప్పటికీ కూడా ప్రశంసిస్తున్నారంటే రెడ్డిరాజుల యొక్క సాహిత్య కళాపోషణ ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా రెడ్డిరాజుల కాలం నాటి సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ వారి కాలం నాటి సాహిత్య కళల అభివృద్ధి అంటే ఎవరు రెడ్డిరాజులు స్వయంగా కవులే కాకుండా వాళ్ళు ఎంతోమంది కవులను కూడా పోషించడం, వాళ్ళు సంస్కృత భాషకి తెలుగు భాషకి చేసిన సేవని కూడా మనము గుర్తించడం అనేది ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.